ఇలా భారత దేశానికి తెలుగు రాష్ట్రాలకు గొప్ప పేరు తెచ్చినటువంటి ఈ దేశ ప్రజలు ఈ రోజు గర్వించే రీతిలో ముఖ్యంగా యువత మొత్తం కూడా గర్వించే రీతిలో ఇలా దేశాన్ని రెండు సార్లు మెడల్ సాధించి గొప్ప పేరు తేవడం చాలా సంతోషంగా ఉంది పివి సింధు తెలుగు జాతిలో పుట్టి తెలంగాణ గడ్డపైన పుట్టి అంచెల అంచెలుగా ఎదిగి రెండు రాష్ట్రాలకు గొప్ప పేరు తేవడమే కాకుండా ముఖ్యంగా హైదరాబాద్లో ఆయన ఆమె టోటల్ పుట్టినప్పటి నుంచి ఈ బ్యాడ్మింటన్ ఆడడంలో ఆ నుంచి పిహెచ్డి వరకు ఇక్కడనే ఆరంభించి ఒక అడుగు పులి ఒక అడుగు ఎన్కేసినా మళ్ళా రేపు రెండు అడుగులు ఖచ్చితంగా ముందు వస్తుంది వచ్చే ఒలింపిక్స్లో 100% స్వర్ణం సాధించాలని చెప్పి ఒక మంచి క్రీడా పాలసీ కూడా సబ్ కమిటీ కూడా ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది త్వరలోనే క్రీడా పాలసీలో క్రీడాకారులకు కోచ్లకు ఫిట్నెస్లకు చేసిన వాళ్ళకు అందరికీ కూడా మంచి ప్రోత్సాహం ఇచ్చే రీతిలో ఒక మంచి క్రీడా పాలసీని కూడా మరి మున్సిపల్ మినిస్టర్ గారు కేటీఆర్ గారు మేమందరం కూడా దాన్ని కసరత్తు చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం అండి ఇవాళ స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఇంకా వేరే డిగ్నిటరీస్ కూడా నన్ను విష్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సపోర్ట్ వల్ల అండ్ ఎప్పుడు ఏమడిగినా మీరు కాదనకుండా ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఏ విషయంలో అయినా అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళే ముందు కూడా నేను మిమ్మల్ని గచ్చిబౌలి స్టేడియంలో ఆడతాను అంటే మీరు ఏమి అనుకున్నా సరే అని ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వడం జరగడం వల్ల థ్యాంక్స్ టు యూ అండ్ ఆల్సో శ్రీనివాస్ రాజు గారు థ్యాంక్ యూ సార్ అండ్ అలాగే మీరు స్పోర్ట్స్ మ్యాన్కి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అలాగే ఇంకా ముందు ముందుగా ఇంకా ఎంతో బాగా ఆడాలని కష్టపడి ఇంకా మంచిగా ఆడి ఇంకా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తెచ్చుకున్నారని నేను కోరుకుంటున్నాను అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు సజ్జనార్ గారు అండ్ ద హోల్ పోలీస్ టీమ్ వాళ్ళు కూడా ఎంతో సపోర్ట్ చేశారు సార్ ఈ పాండమిక్లో హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ మీరు ఎంతో కష్టపడి యూనో యూ వర్క్ హార్డ్ ఫర్ అస్ ఐ హ్యావ్ టు సెల్యూట్ యూ ఆల్ సార్ అండ్ ఆల్సో స్పోర్ట్స్ అథారిటీస్ అండ్ ఆల్సో తెలంగాణ స్పోర్ట్స్ ఫర్ ఎంకరేజింగ్